అంటే మొక్కలు అంతరించిపోతుంది అంటున్నారు కదా, మరి ఆ ఔషధ మొక్కల్ని మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఉంది, అందుకనే ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, సిమ్యాప్ అని ఈ కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏమంటే అరోమాటిక్ ప్లాంట్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు అనమాట, కల్టివేషన్ కూడా స్టార్ట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు సబ్సిడీస్ కూడా ఇస్తున్నారు రైతులకి, ఎవరైతే మామూలు ట్రెడిషనల్ పంటలు ఈ మామూలుగా లోకల్గా వేసే కంటే కొంచెం డిఫరెంట్గా మారి ఈ పంటలు వేయండి, గవర్నమెంట్ మీకు ఇంత సబ్సిడీ వస్తుంది, వాటిని మేము తీసుకుంటాం. అది బైబ్యాక్ పాలసీ, అది కూడా ఇప్పుడు స్టార్ట్ అయినవి, చాలామంది వేస్తున్నారు కూడా, మంచి బెనిఫిట్ కూడా పొందుతున్నారు. అది కూడా ఒక పద్ధతి నుంచి జరుగుతుంది. ఔషధ మొక్కలు అనేవి ఎన్ని ఉంటాయి అసలు? అది ప్రతి ద్రవ్యం మనకు ఔషధమే సార్. దీంట్లో ఒక చిన్న స్టోరీ ఉంటుంది అన్నమాట, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వీళ్ళల్లో ఒక జీవకవుడు అని ఒక ఆయన ఉన్నారన్నమాట. మామూలుగా ఈ గురు పరంపరలో వచ్చినప్పుడు ఆయన లాస్ట్ అన్నమాట, మొత్తం స్కూల్ అంతా అయిపోయింది, ఫైనల్ డే అంటే ఫైనల్ ఎగ్జామ్, మనకి ఇక్కడ ఫైనల్ ఎగ్జామ్ అక్కడ ఫైనల్ డే, ఆయన అందరినీ పిలుస్తారు, శిష్యులు అందరినీ పిలిచి ఔషధంగా ఉపయోగపడింది ఏమైనా ఉంటే తీసుకురండి అని క్వశ్చన్ వేస్తాడు. అంటే వాళ్ళకి చెప్తాడు, అందరు వెళ్ళిపోతారు, అందరు వెళ్ళిపోతారు, అన్ని పొలాలు గొట్టలు రాళ్ళు అన్నీ తిరిగొస్తారు, అన్ని ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి తీసుకొస్తాడు. ఈయన ఏం చేస్తాడు, అసలు ఏం తీసుకెళ్ళు, అప్పుడు ఒక్కొక్కరు చెప్తారు ఇది పనికిరాదు ఇది పనికిరాదు ఇది పనికిరాదు. జీవకుడి దగ్గరికి వచ్చినాక నువ్వేంటి నువ్వేం తీసుకురాలేదండి అని క్వశ్చన్ వేస్తాడు గురుగారు. సార్ గురుగారు మీరు చెప్పిన నాకు ఏది చూసినా దాంట్లో వైద్యం కనపడుతుంది, అసలు ఏది పనికిరాదు అనే విషయం నానౌషధి భూతం అని సంస్కృతిలో ఉంటుంది అని ఒక వర్డ్ చెప్తాడు. ఎస్ కరెక్ట్, నువ్వు ఒక్కడే పాస్ అయ్యావు, వెళ్ళు నువ్వు యువర్ రెడీ టు ప్రాక్టీస్ అని ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చి వెళ్ళిపోతాడు అన్నమాట. అంటే మనకి వైద్యానికి పనికిరానిది ఏది లేదు, ప్లాంట్స్ కానీ మినరల్స్ కానీ ఈవెన్ మట్టి, అంటే మినరల్స్ వచ్చేది దాంట్లో నుంచే, అది బేస్ కాబట్టి. ఏదైనా సరే ఈ వాటర్ కానీ ఏది నానౌషధి భూతం, ఏది పనికిరాదు అనేది ఏది లేదు. కానీ మనం దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనేది మనకు తెలవాలి, అది ఆల్రెడీ ఆయుర్వేదంలో చెప్పబడి ఉంది. అది మనం దాన్ని ఎంత శోధిస్తే అంత రిజల్ట్ అన్నమాట. లైక్ మనం ఎంత చర్న్ చేస్తే అంత వెన్నొస్తుంది చూసారా, అది అన్నమాట. అంటే మన ఔషధం తిరిగి వెళ్తున్నాం, అసలు అనారోగ్యానికి మూల కారణం ఏంటి? యాక్చువల్లీ బేసికల్లీ మన ఆరోగ్యం అనేది రెండింటి మీద ఆధారపడి ఉంటుందండి. మనం తీసుకునే ఆహారం, విహారం. ఆహారం అనేది ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో బాడీ యొక్క తత్వాన్ని బట్టి ఉండాలన్నమాట. ఇప్పుడు బాడీ ప్రతి మనిషికి ఒక మనిషికి ఒక మనిషికి, మీరు నేను మనిషిమే కానీ డిఫరెంట్ ఉంటుంది, ఏజ్ డిఫరెంట్ ఉన్నది, మీ యొక్క బాడీ టోన్ డిఫరెంట్ ఉంటుంది, నాకు డిఫరెంట్, మీ వాయిస్ డిఫరెంట్, నా వాయిస్ డిఫరెంట్. ఎందుకంటే ఈ బాడీ యొక్క నేచర్ అనేది, అది ఇందాక మీరు చెప్పినట్లు త్రిదోషాసనం అంటారన్నమాట, వాతం పిత్తం కఫం అని. ఆ త్రిదోషాస అంటే దోషాలు కదండి, దే ఆర్ ది బేసిక్ ఫౌండేషన్ పిల్లర్స్ అన్నమాట. ఆ పిల్లర్స్ మీదే, ఆ త్రిభుజాకారం మీదే మన లైఫ్ పిరమిడ్ అన్నమాట. ఆ పిరమిడ్లోనే మన లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. దాంట్లో కొంతమంది వాతం డామినెన్స్ ఉంటుంది, ఈ పిత్త కఫ తగ్గుతాయి. కొంత వాతం అంటే ఏంటి? వాతం అంటే ఏంటంటే చలనత్వం. వాతం అంటే వాయుతత్వం, చలత్వం అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొంతమంది ఉంటారు వాళ్ళు ఎప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, బాగా గలగలా మాట్లాడుతూ ఉంటారు. కొంతమందికి వాటి కలర్ కూడా ఉంటుంది, శ్యామత్వం అంటారు, అంటే కొంచెం బ్లాక్ కలర్గా ఉంటారు. అంటే ఆ దోష డామినెన్స్ వల్ల అది ఏమంటే వాళ్ళకి ఎక్కువ యాంగ్జైటీ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు టెన్షన్గా ఉంటారు, ఎప్పుడు కాళ్ళు ఊపుతూ ఉంటారు. జస్ట్ అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవడానికి అన్నమాట. ఇప్పుడు పిత్త డామినేట్ ఉందనుకో, వాళ్ళు ఫెయిర్గా ఉంటారు, బా ఎంత పండులా జామ పండులా ఉన్నారా అంటారు వాళ్ళు. వాళ్ళకి స్కిన్ టోన్ బాగా రేడియన్స్ అన్నమాట, స్కిన్ రేడియన్స్ అంటారు చూసావా, అది బాగా ఉంటుంది. వాళ్ళకి ఆకలి తత్వం, ఆకలి ఎక్కువ ఉంటుంది. పిత్త అంటే బర్నింగ్ సెన్సేషన్ అంటే లోపల కడుపులో మంటగా ఉంటుంది. ఎప్పుడు వాళ్ళకి న్యాచురల్గానే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అంటారు నాకు ఎప్పుడు కడుపు మంటగానే ఉంటుంది అంటే వాడికి పిత్తతత్వం. అది కూడా ఆహారం తీసుకోవాలి. వాళ్ళకి గ్రే హెయిర్ అయిపోతూ ఉంటుంది, హెయిర్ ఫాస్ట్గా హెయిర్ అవుతూ ఉంటుంది. కొంతమంది చిన్నపిల్లల్లోనే గ్రేయింగ్ వస్తారు కదా, అది ఎందుకంటే అసలు డామినెన్స్ అన్నమాట. ఆ డామినెన్స్ అలా న్యాచురల్గా వచ్చిందో అన్యాచురల్గా వచ్చిందో మనం అసెస్ చేసుకోవాలి. అప్పుడు ట్రీట్మెంట్లో వస్తుంది, అంటే ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో ఇప్పుడు తర్వాత చెప్దాం. ఇది మామూలు జనరల్గా ఈ కఫతత్వం ఉందనుకోండి, ఆడ ఎక్కడ కూర్చుంటే అక్కడే కదలడు, సాటిస్ఫై ఇలా బిందాసి కూర్చుంటాడు. కొంచెం స్టఫ్గా అంటారు, కొంచెం లావుగా ఉంటారు. ఆ బాడీ బిల్డింగ్ కూడా కొంచెం బాగా ఉంటుంది అన్నమాట. అంటే కొంచెం మంచిగా ఆహారం విగ్రహం అంటారు చూసారా, 6 feet విగ్రహం అట్లా అన్నమాట. వాళ్ళ నెయిల్స్ బాగా షైనీగా ఉంటాయి అన్నమాట, హెయిర్ బాగా థిక్గా ఉంటుంది, బ్లాకిష్ థిక్ అన్నమాట. మీరు బాగా అంటే అడస గట్టినట్టు అంటారు, అట్లా ఉంటుంది. అదేమాట బేసికల్లీ ఇట్లాంటి మీ దగ్గర రాగానే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తారా ఇది? అవునండి. ఎస్, అసలు ఎవరైనా సరే ఆయుర్వేదిక్ వైద్యుడు పర్ఫెక్ట్గా మనం ఎగ్జామినేషన్ ఆఫ్ పేషెంట్లు ఇది బేసిక్ అండి. ఎందుకంటే ముందు నేను తెలుసుకోవాలి అసలు వాడి బాడీ తత్వం ఏంటని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ తత్వానుసారంగానే డ్రగ్ ఇవ్వాలి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పారాసెటమాల్ ఉందండి, ఫీవర్కి వాడతారు పారాసెటమాల్. ఇప్పుడు బయటకు వెళ్ళినాం అనుకోండి, అందరికీ పారాసెటమాల్ కామన్గా వస్తాయి. ఫీవర్ అంటే పారాసెటమాలే వేస్తారు, కానీ ఆయుర్వేదిక్లో అలా ఉండదు. ఆ దోషిక తత్వాన్ని అనుసరించి ఒక డ్రగ్ ఇవ్వాలి. ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మోడర్న్ వరల్డ్ కూడా అదే ఫాలో అవుతున్నారు, పేషెంట్ సెంట్రిక్ జీనోమ్ బేస్డ్ ట్రీట్మెంట్ అని అంటారు కదా. ఆ జీనోమ్ బేస్డ్ ట్రీట్మెంట్ ఆల్రెడీ మనకి ఓల్డ్ అండ్ ఏజెస్ నుంచే మనకు ఉన్నది. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు టర్న్ మార్చి జీనోమ్ బేసిక్ అని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, అంటే స్పెసిఫిక్ అన్నమాట. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనాలో వచ్చినా కూడా కొంతమందికి చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి 1 డేలను తగ్గించారు. ఎందుకు అలా తగ్గిందంటే అది జీనోమ్ బేస్డ్ ట్రీట్మెంట్ అన్నమాట. కాకపోతే చాలా కాస్ట్లీ, ఆయన ప్రెసిడెంట్ కాబట్టి ది ఎఫర్డ్ అన్నమాట. జీనోమ్ బేస్డ్ ట్రీట్మెంట్ ఉన్నది. ఆ జీనోమ్ బేస్డ్ ట్రీట్మెంట్ అనేది బాడీ యొక్క తత్వాన్ని అనుసారంగా చేసే ట్రీట్మెంట్. ఆయుర్వేదం అల్లోపతినది ఏదండి జీనోమ్ బేస్డ్ ట్రీట్మెంట్? జీనోమ్ బేస్ అది ఆల్రెడీ ఆయుర్వేదం చెప్పే ఉన్నది. అది ఇప్పుడు దీన్ని మోడల్గా రీసెర్చ్ అడ్వాన్స్ రీసెర్చ్ అని జీనోమ్ బేస్డ్ అని చేశారు అంతే. అది ఆల్రెడీ ట్రెడిషనల్గా ఉన్నది ఉన్నదే. ఇప్పుడు వస్తున్న మోడర్న్ అడ్వాన్సెస్ అన్నీ బేసిక్ అనేది మదర్ అండి. ఆయుర్వేదిక్ అనేది ఒక మదర్, ఒక వృక్షం లాంటిది మదర్. దానికి వచ్చిన శాఖలు ఉంటాయి సార్, బ్రాంచెస్, డిఫరెంట్ డిఫరెంట్ మీడియాస్, మీడియం ఆఫ్ ట్రీట్మెంట్స్ అన్నిటికీ దాని నుంచి బేసిక్ వచ్చినాయి. ఎవరు తీసుకో ఈవెన్ ఎవరు ఈవెన్ హిప్పోక్రటీస్ మనం చెప్పుకుంటాం. రోగం అనేది తగ్గడమే ప్రధానం సాధారణంగా. ఇప్పుడు ఆనందయ్య అనే ఆయన అప్పుడు మందు ఇచ్చినప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి. అవునండి, ప్రభుత్వ పరంగా అడ్డంకులు వచ్చినాయి. తగ్గడం ప్రధానం, కానీ అడ్డుకోవటం ఏంటి? అదేనండి ప్రాబ్లం. అదే నేను చెప్తున్నా కదా, ఇక్కడ లోకల్గా ఉన్న ఈ మన అప్పుడు రాజు వైద్యులు చెప్పాను కదా, రాజు అనేవాడు ఏంటంటే అతనే డెసిషన్ మేకర్. వాడు ఇష్టం ఉంటే చేస్తాడు, లేకపోతే లేదు. అతను ఈ సిస్టాన్ని అప్పుడు పెంచాలి. నాకు ఎప్పుడైతే యుద్ధాలకు వెళ్తారు కదా, ఈవెన్ యుద్ధాలకు వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి కదా, అందరికీ దెబ్బలు తగులుతూ ఉంటాయి. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు వీళ్ళని పోషించేవాళ్ళు. ఎప్పుడైతే ఈ రాజకీయం పోయి ఎప్పుడైతే మన సెంట్రలైజ్డ్ గవర్నమెంట్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక సింగిల్ డెసిషన్ మేకర్ కాదు, అందరూ డెసిషన్ తీసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. అలా అందరూ ఒకే అన్ని వేళ్ళు ఒక స్టేట్గా ఉండవు కదండి, కొంతమంది అబ్జెక్షన్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే అదే ఆయన రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్ మరితే నాకైతే ఐడియా లేదు, రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్కి అయితే అలా గవర్నమెంట్ అబ్జెక్ట్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ మేము ఎంసెట్ త్రూ ఎంసెట్ ద్వారానే వచ్చిన వాళ్ళం. ఈవెన్ యూనివర్సిటీ ఆఫ్ ఎన్టీఆర్ మన స్టేట్లో అయితే అంతకుముందు ప్రీవియస్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఇప్పుడు నేను మార్చారు లేకండి. ఇప్పుడు తర్వాత స్టేట్స్ డివైడ్ అయిన తర్వాత ఇక్కడ ఒక స్టేట్ వచ్చింది. అంటే